ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని 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 అయ్యో మహా పిన్ని పిన్ని మహా పిన్ని మహా పిన్ని ఒదు పిన్ని దిగుదినా పిన్ని దిగు మహా దిగండి పిన్ని మహా తద చావరేవండి పిన్ని అలా అనకు మహా. నువ్వే లేకపోతే మేమేమైపోతాం మహా. మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోకూడదునా? చూసారా టీచర్ వీళ్ళు వీళ్ళ బావ రియాక్షన్. మాట తప్పి పరువు పోయి నేను బ్రతకలేను, చనిపోతే ఇక ఏ సమస్య ఉండదు. ఇంత చిన్న విషయానికే ఎవరైనా చచ్చిపోతారా అత్తయ్య? ఇది నీకు చిన్న విషయంలా అనిపిస్తుందా? పరువు అంటే నీ చిల్లర కొట్టులో అమ్మే చీర అనుకుంటున్నావా? చీర కూడా ఆడదాని మానం పరువు కాపాడుతుంది మహాలక్ష్మి గారు. నన్ను చావనివ్వకుండా అనవసరంగా అందరూ వచ్చి నా మీద సెటర్లు వేస్తున్నారా? వెళ్ళిపోండి, నా చావని చేస్తాను, వెళ్ళిపోండి. మీరిలా చేయకూడదు పిన్ని. కూర్చొని మాట్లాడుకుందా మహా, తొందర పడద్దు. నన్ను వదలండి. దిగు పిన్ని. అయ్యో మహా, నా మాట విను. చావు ఈ సమస్యకు పరిష్కారం కాదు మహా. నీ చేతుల మీదుగా పెళ్లి జరగాల్సిన ఈ ఇంట్లో నీ చావేంటోదినా? పంపదీసి మా చెల్లెలు నిజంగానే ఊరేసుకుని చచ్చిపోతుంది అనుకుంటున్నారా ఏంటి? అంటే నువ్వు ఓవర్ ఎమోషన్ అవుతున్నావని చెప్తున్నాను చెల్లాయ్. నా ఎమోషన్ మీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? ఈ చేతులతో ప్రీతిని పెంచాను, ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకున్నాను. అగ్ని ప్రమాదంలో రామ్ ప్రతి ఆహుతి కాబోతుంటే నా ప్రాణాల్ని అడ్డు పెట్టి కాపాడుకున్నాను. వీళ్ళ వలన నాకంటూ సొంత పిల్లలు లేకుండా చేసుకున్నాను. ఇన్నాళ్ళు నేను చేసిన త్యాగాలకి అర్థమే లేదా? సుమతి అక్క ఉన్నా ఎంతలా ఫీల్ అవుదేమో టీచర్, మా చెల్లెలు మహానటి. ప్రీతి గురించి కన్న తల్లిలా ఆలోచించి ఒక మంచి సంబంధం తీసుకుని వస్తే దాన్ని మీరు కాదంటారా? రామ్కి ఎలాగూ నాకు నచ్చిన వాళ్లతో పెళ్లి చేయలేకపోయాను, ప్రీతి పెళ్లి కూడా నా చేతుల్లో లేదా? నాకు అర్హత లేనప్పుడు బ్రతికి అర్హత కూడా నాకు లేదు. నా మీద మీకు నమ్మకం లేనప్పుడు నేను బ్రతకడమే వేస్ట్. వేస్ట్. ప్రీతి పెళ్లి చేసే అర్హత నీకు మాత్రమే ఉంది మహా. ఈ ఇంట్లో ఏ నిర్ణయమైనా నువ్వే తీసుకోవాలి మహా. ఆ అధికారం నీకే ఉంది వదినా, నిన్ను కాదని ఎవరూ ఏం చేయలేరు. నా పిల్లలే నన్ను కాదంటున్నారు కదా, నేను వాళ్ళకి ప్రేమని ఆప్యాయతని ఇచ్చాను, కానీ వాళ్ళు నాకు అర్హత అధికారం ఇవ్వలేదు. అదేం లేదు పిన్ని, నీ మీద మాకు నమ్మకం ఉంది. ప్రీతి ఈ పెళ్లి చేసుకుంటుంది. ఆ మాట ప్రీతి చెప్పాలి కదరా. ఏం మాట్లాడవేంటి ప్రీతి, పిన్ని చెప్పినట్టు చేస్తానని చెప్పు. చెప్పు ప్రీతి, నిన్ను కన్న తల్లిలా పెంచిన మహా మటన్ కాదనుకు. మహాపిన్ని కంటే నీ మంచి కోరేవారు ఎవరు లేరు ప్రీతి. ఎందుకలా బలవంతం చేస్తారు? ప్రీతి ఏం మాట్లాడలేదు అంటే తనకి పెళ్లి ఇష్టం లేదు అని అర్థం. సరే ప్రీతి, నీకు నచ్చిన సంబంధమే చేసుకో, అందరూ వెళ్ళిపోండి, నేను చచ్చిపోతాను. పిన్ని పిన్ని.
నీ ఇష్టమే నా ఇష్టం. మాట తప్పిన వాళ్ళగా మన పరువు పోవడం నాకు ఇష్టం లేదు. దానికన్నా నా ప్రాణం పోవడమే బెటర్. ప్రీతి పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తున్నావా సీత? అవును మామా, మీ పెళ్లి ఇంత పంతం పట్టి ఎందుకు పెళ్లి చేయాలని అనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఏదో స్వార్థంతోనే ఈ పెళ్లి చేయాలనుకుంటుందని నాకు అనిపిస్తోంది. ఇందులో పంతం స్వార్థం ఏముంది సీత? ప్రీతి పెళ్లి చేయడం పిన్ని బాధ్యత. ఇంత హడావిడిగా ప్రీతి పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? ప్రీతికి ఏం జరిగిందో తెలుసు కదా. ఆ విక్కీ నుంచి ప్రీతిని నువ్వే కాపాడావు. ముందు ముందు ప్రీతికి ఎలాంటి సమస్య రాకూడదంటే వెంటనే తన పెళ్లి చేయడమే పరిష్కారం. ప్రీతి పెళ్లి చేయొద్దు అనట్లేదు మామా, కానీ మంచి చెడు ఆలోచించాలి కదా. తన మాటే నెగ్గాలి అని మీ పిన్ని ఎందుకంత పంత పట్టడం? అక్కడే నాకు అనుమానం వస్తోంది. పిన్ని ప్రీతిని కన్న తల్లిలా పెంచింది. ప్రీతికి మంచి జరగాలనే కదా పిన్ని కోరుకుంటుంది. కన్న తల్లిలా పెంచింది కానీ నిజంగా కన్న తల్లి అయితే కాదు కదా. ఆ మాట ఇంకెప్పుడు అనకు సీత. మా పిన్ని మాకే లోటు లేకుండా పెంచింది. మా కోసం సొంత పిల్లల్ని కూడా వదులుకుంది. పిన్ని చేసిన త్యాగానికి నేను ప్రీతి జీవితాంతం పిన్నికి రుణపడి ఉండాలి. ప్రీతికి మంచి సంబంధం తెచ్చానని పిన్నంత గట్టిగా చెప్తుంది కదా. పైగా అబ్బాయి వాళ్ళు నాన్నకు కూడా తెలుసు. నువ్వు అనుమానపడ్డంలో అర్థం లేదు. నిజంగా ఈ సంబంధం అన్ని విధాలుగా మంచిదైతే ప్రీతి అదృష్టవంతురాలవుతుంది మామా. కానీ ఆడపిల్ల ప్రతి విషయంలో ఆచితూచి అడుగువేయాలి కదా. ఆ అబ్బాయి రాకేష్ ఫోటో నువ్వు కూడా చూసావు కదా, తనలో ఏ లోపం ఉందో చెప్పు. ఫోటోలో అబ్బాయి అందంగా ఉన్నంత మాత్రాన మంచోడైనట్టేనా మామా? గుణగణాలేంటి, బుద్ధులు అలవాట్లేంటి, ఏవైనా చెడు వ్యసనాలున్నాయా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి కదా. ఏమీ తెలియకుండా ప్రీతిని ఎలా ఇస్తాం? సరే, నువ్వన్నట్టు అవన్నీ తెలుసుకోవడం ముఖ్యమే. అబ్బాయి అమెరికా నుంచి రాగానే పెళ్లి చూపులుంటాయి కదా, అప్పుడు అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. కానీ మీ పిన్ని ఈ సంబంధం ఫిక్స్ అయ్యి పెళ్లి చూపుల్లోనే నిశ్చితార్థం చేసేలా ఉంది కదా. అబ్బాయి మంచివాడు కాకపోతే అంతదాకా రానివ్వం కదా సీత. అన్నీ తెలుసుకున్న తర్వాతే ఎంగేజ్మెంట్ చేద్దాం. అది మన చేతుల్లో ఉంటే మంచిదే మామా, లేదంటే ప్రీతి అన్యాయం అయిపోతుంది. అలా జరగదని అనుకుంటున్నాను. నాకెందుకో ఈ సంబంధం విషయంలో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.